Hi friends, welcome to Simhapuri Ruchulu. Please subscribe my channel. Click bell icon for latest updates. Ivalti mana recipe weight loss ki chala help ayye godhuma rava upma. Godhuma ravalo vitamins nutrients chala ekkuga untayi. Godhuma ravato chese recipes ni regular ga teeskunte immunity power perugutundi. Bones baga strong ga avutayi. Twaraga weight loss avadaniki chala help avutundi. ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. 8 మంత్స్ బేబీస్కి కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ ఉప్మాలో యాడ్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల స్పెషల్గా ఈ ఉప్మాకి చట్నీ సాంబార్ లాంటివి అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేయడానికి ఒక బాండల్లోకి 3 టీ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మరి కాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకును యాడ్ చేసుకొని కొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే మరొక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన క్యారెట్ని, 2 టేబుల్ స్పూన్ల కట్ చేసిన బీన్స్, 3 టేబుల్ స్పూన్ల కట్ చేసిన బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు పచ్చి బఠానీ కానీ నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకోవాలి. మరీ ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా 1/2 కప్ అయితే సరిపోతుంది. ఇలా కాస్త వేగిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి. దీన్ని లప్సీ రవ్వ, లావు గోధుమ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వ హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్కి, బోన్ స్ట్రాంగ్గా అవ్వడానికి, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, నిద్ర బాగా పట్టడానికి, డైజెషన్ బాగా అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. గోధుమ రవ్వను వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంతసేపు రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకు 4 కప్పుల వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్స్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీ రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. రవ్వ ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టదు. 2 నుంచి 3 నిమిషాల టైంకి రవ్వ బాగా ఉడికిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత ఒకసారి తీసి సరిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. రవ్వ ఇలా జారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఉప్మా రెడీ అయిపోయినట్లే. ఇది చల్లారే కొద్దీ మరి కాస్త గట్టిపడుతుంది. ఇక చివరిగా 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉప్మాలో నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఉప్మా టేస్ట్ మరింత బాగుంటుంది. నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసాన్ని గింజలు రాకుండా పిండుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు సగం నిమ్మకాయనైనా పిండుకోవచ్చు. నిమ్మరసాన్ని ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పిండుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. ఇప్పుడు నిమ్మరసం అంతా ఉప్మాలో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఉప్మాని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉప్మాలో అల్లం, నిమ్మరసం లాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి స్పెషల్గా చట్నీ కానీ సాంబార్ కానీ అవసరం లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా తినే రవ్వ ఉప్మా బోర్ కొడితే హెల్దీగా చాలా టేస్టీగా ఇలా గోధుమ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ హెల్దీ అండ్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.